ప్రజా వాణిజ్య దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లిలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్ల నిరసన దీక్ష పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు జీవనరాజు డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలోని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పెద్దపల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్ కు మట్టా రామరెడ్డి 5000 రూపాయల ఆర్థిక సహాయం కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల కమిటీ అధ్యక్షులు శశాంక పెద్దపల్లి ట్రీటీ డిగ్రీ కళాశాలలో లైన్స్ క్వెస్ట్ ప్లాన్ ఫర్ యాక్షన్ వర్క్ షాప్ ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలన్న డాక్టర్ అశోక్ కుమార్ రంగంపల్లి మసీద్ గౌసే అజామ్ మసీద్ కమిటీ అధ్యక్షులుగా ఎండి తాజ్ మసీద్ ఆవరణలో సంపు నిర్మాణ పనులు ప్రారంభించిన నూతన కార్యవర్గం పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాలలో సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వయసుకు సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయన్న అల్లంకి శ్రీనివాస్ బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలి జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ లేబర్ ఆఫీసులో అవినీతిపై జిల్లా కలెక్టర్ కు దళిత లేబర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుని ఫిర్యాదు జూనియర్ అసిస్టెంట్ ను విధుల్లో నుంచి తొలగించాలన్న బొంకూరి కైలాసం పెద్దపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో సామాజిక న్యాయ వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ వారోత్సవాలను జయప్రదం చేయాలని ఎర్రవల్లి ముత్యంరావు పిలుపు పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో రిట్టం ప్రశాంత్ జన్మదిన వేడుకలు స్వీట్లు పండ్లు పంపిణీ ఆశీర్వదించిన దివ్యాంగులు